హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, బకెట్లో వేస్ట్ వాటర్ అంతా అక్కడ కలిపి పెట్టేశాను. చూడండి, నిండిపోయింది. ఇలా నిండటానికి కనిపిస్తున్నాయి కదా, బనానా తొక్కులు, ఆనియన్ పీల్స్, టమాటా ముచ్చుకం తీసినటువంటి తొక్కలు, అలాగా అన్నీ కూడా వేసి నింపాను. నేను ఇప్పుడు ఈ బకెట్ నిండటానికి ఏమేమి వాడుతున్నానో చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, మిక్సీ గిన్నె, ఇది మరొక వేస్ట్ వాటర్ గిన్నె, ఇది ఒక వేస్ట్ వాటర్ గిన్నె, ఇట్లాగా చూడండి, ఇది ఒక వేస్ట్ వాటర్ గిన్నె. కిచెన్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క గిన్నె కడుగు కూడా నేను గార్డెన్కే వాడతానండి. ఈ బకెట్ని ఇప్పుడు ఎలా నింపుతానో నేను వీటన్నిటినీ కూడా ఒకసారి చూద్దామా. చూడండి, నేను ఇవేమేమి వేస్తానో కూడా చూపిస్తాను. టీ పౌడర్ వాటర్ అండి, టీ పెడతాం కదండి, అది వాటరు. మిక్సీ గిన్నె కడిగిన వాటర్ అండి, మిక్సీలో మనం ఏదైనా వేసినప్పుడు ఆ వాటర్ అండి. తర్వాత కాఫీ పొడి ఫిల్టర్ వాటర్ అండి, కాఫీ పొడి ఫిల్టర్ వేస్తాం కదండి, ఆ వాటరు. తర్వాత ఎగ్ ఆమ్లెట్ వేసిన తర్వాత గిన్నె కడగండి వాటర్, అవి పాల గిన్నె కడిగిన నీళ్ళు, పెరుగు గిన్నె కడిగిన నీళ్ళు అండి, పెరుగు గిన్నె కడిగిన నీళ్ళు, రైస్ వాటర్ అండి. తర్వాత అట్టుపిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా కానీ మనం పిండిలో వేసుకున్నప్పుడు గ్రైండర్ కడిగిన వాటర్ అండి. చూసారా, బకెట్లో కూడా మొత్తం ఫుల్గా ఇది ఆకుకూరలు కడిగిన వాటర్ అండి. మనం ఏ ఆకుకూర అయినా వాడుతాం కదండి, అవి కడిగినప్పుడు వచ్చేటువంటి వాటర్. ఈ వాటర్ అన్నిటి కూడా నేను ఇట్లాగా నింపేసుకొని ఒక రెండు మూడు రోజులు ఫెర్మెంట్ చేస్తానండి. వీటిని పైన తెట్టులా కనపడింది కదండి, ఈ ఫెర్మెంట్ చేసిన వాటర్కి నేను 1:2 రేషియోలో కలిపి నా మొక్కలకు ఇస్తానండి. మనం ఇలా ఇవ్వటం వల్ల దాదాపు మన గార్డెన్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడే అవసరం కూడా ఉండదండి. మనం ఇట్లాగా మన మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషక పదార్థాలు అందుతున్నాయి కాబట్టి ఈ కిచెన్ వేస్ట్ వాటరే మనకు మొక్కలకు బూస్ట్ అండి. ఇట్లాగా చూస్తున్నారు కదా, నేను ఇట్లా ఫెర్మెంట్ చేసిన వాటర్ని మళ్ళీ 1:2 రేషియోలో వాటర్ కలిపేసుకొని నగ్గుతోటి ఈ బనానా పీల్స్ ఇవన్నీ కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటాను. మరి ఎన్నో తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.